హరే కృష్ణ. వాల్మీకి రామాయణం వింటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము ప్రస్తుతము ఉత్తరాఖండను పఠిస్తూ ఉన్నాము. శ్రీరాముని ఆదేశం మేరకు శత్రుఘ్నుడు లవణాసురుడు అనే రాక్షసుని వధించడం జరిగింది. ఆ తర్వాత శత్రుఘ్నుడు అయోధ్యకు రావడం జరిగింది. నేను ఇక భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లకుండా అయోధ్యలోనే నివసించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా నిన్ను కోరుకుంటున్నాను అని శ్రీరామునితో చెప్పడం జరిగింది. అయితే రాముడు ఆప్యాయంగా శత్రుఘ్నుడిని ఆలింగనం చేసుకుని, నా ప్రియ సోదర, నీవు ఇలా మాట్లాడడం తగదు. వీరుడైన క్షత్రియుడు ఎవడు ఇలా దుఃఖాన్ని వ్యక్తం చేయడు. సుదూర రాజ్యంలో నివసిస్తూ అసౌకర్యంగా ఉన్నట్లుగాని భావించడం కానీ చేయరాదు. ధర్మసూత్రాలకు అనుగుణంగా తన ప్రజలను పాలించడం రాజు యొక్క విధి. నీవు మధుపురికి తిరిగి వెళ్ళవలసి ఉంది. అయితే నన్ను చూడడానికి అప్పుడప్పుడు నీవు అయోధ్యకు సందర్శించవచ్చుననే నా అభిమతం. నా ప్రియమైన శత్రుఘ్న, నీవు నాకు ప్రణాళికంగా ప్రియమైన వాడివి. అందువల్ల తిరిగి బయలుదేరే ముందు దయచేసి ఒక వారం రోజుల పాటు ఇక్కడనే ఉండు అని సమాధానమిచ్చాడు. దుఃఖభరితమైన హృదయంతో శత్రుఘ్నుడు సరేనని ఒక వారం రోజులు అయోధ్యలో గడిపిన మీదట స్వీయ రాజ్యానికి బయలుదేరాడు. నిన్న మనము ఇక్కడి వరకు పఠనం చేశాము. తరువాయి భాగాన్ని ఇప్పుడు నేను పఠనం చేస్తున్నాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయ చక్షురువున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం అంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. అందరికీ హరే కృష్ణ. ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడైన గ్రామీణుడు తన బిడ్డ యొక్క కళేబరాన్ని మోసుకుంటూ రాముని పరాసర ద్వారం వద్దకు వచ్చాడు. శోకాకుల చిత్తుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అయ్యో నా కుమారుడా, నా ప్రియమైన బిడ్డ, నేను నా పూర్వజన్మలో ఏమి ఘోర కర్మ చేసినందున నా ఒక్కగానొక్క బిడ్డ మృత్యు పొందవలసి వచ్చింది. 14 ఏళ్లైన నిండని పాలబొగ్గల పసివాడు. ఇప్పుడు వీడి తల్లి నేను దుఃఖంతో మరణిస్తాం. నేను చేసిన దోషమేమిటి? నేనెన్నడు ఒక అబద్ధం ఆడడం కానీ ఒక మనిషినో జంతువునో గాయపరచడం కానీ చేయలేదు. తల్లిదండ్రులు జీవించి ఉండగా వారి పుత్రుడు మరణించడం అనేది రామరాజ్యంలో ఇంతకు ముందన్నడు సంభవించలేదు. అందువల్ల నా పుత్రుడు మరణించాడంటే రాముడే ఏదో దోషానికి పాల్పడి ఉండాలి. రాజు తన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు ఇలాంటి విపరీతాలు సంభవిస్తాయనేది జగద్విత్తం. ఓ రామ, అమాయకుడైన నా కుమారుణ్ణి నీవు నాకు తిరిగి ఇవ్వాలి. లేకుంటే సతీసమేతంగా నేను నీ గడప వద్దనే ప్రాణాలను త్యజిస్తాను. ఇంతటితో నీకు బ్రహ్మత్యా పాతకం చుట్టుకుంటుంది. ఓ రాజా, యక్షాకు వంశానికి చెందిన గొప్ప పాలకున్ననని చెప్పుకుంటావు.
నీవు చేసిన మహాపాపాలు విను అన్నాడుతుంటే సుఖ సంతోషం ఎలా బతుకు సాగిస్తావో అంటూ వెలిగిత్రోదించాడు. రాముడు హడావిడిగా తన సలహాదారులైన మార్కండేయ, మౌద్గల్య, కశ్యప, కాత్యాయన, జాబాలి, గౌతమ, నారదులను పిలిపించాడు. ఆ ఋషులందరినీ ఆశీనులను చేసి అభివాదాలు తెలిపిన మీదట రాముడు ఆ వృద్ధ బ్రాహ్మణుని ఆరోపణలను వారికి తెలియజేశాడు. మహారాజు యొక్క వ్యాకులతను తొలగించడానికై నారదుడు ఆయనతో, ఓ మహారాజా, ఈ బిడ్డ యొక్క మరణానికి కారణమేమిటో నేను నీకు తెలియజేస్తాను. ఆ పైన నీకు సముచితమని తోచిన విధంగా వ్యవహరించు. సత్యయుగంలో ప్రతి ఒక్కడూ ఆధ్యాత్మికంగా అరుడయ్యుండి తపస్సును ఆచరించి భౌతిక బంధాల నుండి ముక్తిని సాధిస్తుండేవారు. ఆ స్వర్ణయుగంలో అంతా ధర్మబద్ధంగా నడుస్తుండేది. అకాల మరణాలు సంభవించేవి కాదు. అంతటా త్రేతాయుగ ఆరంభంలో చాతుర్వర్ణ సామాజిక విభాగాలు సృష్టించబడ్డాయి. క్షత్రియులు బ్రాహ్మణులతో వ్యావహారికంగా సమానమైన అర్హతను పొందారు. వారు ఉభయులు తపస్సును ఆచరించడానికి అనుమతించబడింది. ద్వాపర యుగంలో అధర్మం హెచ్చుమీరి అనేక అక్రమ విధానాలు ప్రారంభించబడతాయి. నాటికి వైశ్యులు కూడా తపస్సు ఆచరించడానికి అనుమతించబడుతుంది. కానీ సూత్రులు కూడా తపస్సు చేయకుండా కఠినమైన నిబంధన ఉంటుంది. ఆ తర్వాత కలియుగంలో సూత్రులకు కూడా తపస్సు చేసేందుకు అనుమతించబడుతుంది. వాస్తవానికి ఆ పతన యుగంలో యోగ్యులైన బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ దాదాపుగా ఉండరనే చెప్పవచ్చును. ఓ రామ, ఈ త్రేతాయుగంలో సూత్రులు తపస్సు చేయడం అనేది ఘోరమైన అపచారం. కానీ నీ రాజ్యంలో ఒకనొక శూద్రుడు అతి తీవ్రమైన తపస్సును చేస్తుండడం జరుగుతోంది. అతనే ఈ బిడ్డ మరణానికి కారకుడు. ఓ మహారాజా, అధర్మవర్తనం అనేది రాజ్యానికి పరమశత్రువు. అందువల్ల ధర్మవిరుద్ధమైన కార్యాలను చేసేవారిని శిక్షించడంలో పాలకుడు విఫలుడైతే అతను నరకవాసానికి పోదగినవాడవుతాడు. అందువల్ల నీవు తక్షణమే ఈ దోషిని కనిపెట్టినట్లయితే ధర్మసూత్రాలను నిలబెట్టడానికి, బ్రాహ్మణ పుత్రుడిని పునర్జీవితుని చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పాడు. ఈ సలహాకు సంతుష్టుడైన రాముడు లక్ష్మణుతో, తక్షణమే నీవు పరాశర ద్వారం వద్దకు వెళ్ళి ఆ బ్రాహ్మణునికి అవసరమైన మూలికలనిచ్చిన మీదట తన బిడ్డ యొక్క మృతదేహాన్ని ఒక తైలపాత్రలో భద్రపరచమని చెప్పు అని ఆదేశించాడు. అంతటా రాముడు మనస్సులోనే పుష్పకరథాన్ని రమ్మని పిలిచాడు. అయోధ్యను లక్ష్మణ భరతుల సంరక్షణకు వదిలి ఆయన నేరస్తుని అన్వేషించడానికి బయలుదేరాడు. రాముడు మొదట పశ్చిమ ప్రాంతం మీదుగాను, తరువాత ఉత్తర దిశగా హిమాలయాల వైపు గగనయానం చేశాడు. ఎక్కడ అధర్మపు చిహ్నం కనిపించకపోవడంతో ఆయన తదుపరి తూర్పు ప్రాంతాల వైపు పరీక్షించి చివరగా దక్షిణాన అన్వేషణ ప్రారంభించాడు. అక్కడ ఒక మహాపర్వత సమీపంలో ఒక విశాల సరోవరం ప్రక్కనే ఒక తపస్వి తలక్రిందులుగా వ్రేలాడుతూ కఠినమైన తపస్సును ఆచరించడంలో నిమగ్నుడై ఉండటాన్ని రాముడు చూశాడు. ఎంత గొప్ప తపస్సు, ఎంతటి అచంచలమైన దీక్షా తత్పరత అని ప్రశంసిస్తూనే రాముడు, ఓ దీక్షా దక్షుడా, నీవెవరో, నీ వర్ణమేమో నాకు చెప్పు. నేను దశరథ నందుడనైన రాముణ్ణి. నీవు నాకు కుతూహలాన్ని కలిగిస్తున్నావు. ఏమి సాధించగోరి ఇంతగా కష్టపడుతున్నావు? స్వర్గలోకాలను కాంక్షిస్తున్నావా, లేక మరేదైనా లక్ష్యం పెట్టుకున్నావా? నీవు బ్రాహ్మణుడివా, క్షత్రియ వీరుడివా, వైశ్యుడివా, లేక శూద్రుడివా? దయచేసి నాకు సత్యం చెప్పు అని అడిగాడు. తానున్న విపరీత ఆసన స్థితిలో నుండి ఆ తపస్వి బదులిస్తూ, కీర్తిమంతుడైన ఓ మహారాజా, నా పేరు శంభుకుడు. నేనొక శూద్రుని పుత్రునిగా జన్మించాను. కానీ ఈ అవరోధాన్ని లక్ష్య పెట్టకుండా నేను నా రానున్న జన్మలో దేవతలుండే లోకాలను చేరుకోవటానికై ఈ తపశ్చర్యలను సాగిస్తున్నాను అన్నాడు.
శంభుకుడు తన మాటలు పూర్తి చేసి చేయకముందే రాముడు తన భయంకరమైన కరవాలాని వర్ణుని దూసి ఆ శూద్రుని శిరస్సును నరికివేశాడు. అన్నివైపుల పుష్పవర్షం కురుస్తుండగా ఆకాశము నుండి బలారే అద్భుతం అన్న ప్రశంసారావాలు వినవచ్చాయి. అత్యంత సంతుష్టులైన దేవతలు రాముని ఎదుట ప్రత్యక్షమై, ఓ దేవ, మాకెంతో మేలు అనుగూర్చావు. ధార్మిక నియమాలను ఉల్లంఘించి ఈ శూద్రుడు స్వర్గప్రాప్తిని పొందకుండా ఈ ఉత్తమ కార్యంలో నీవు ధర్మ పరిరక్షణ చేశావు అంటూ శ్లాఘించారు. ఇందుకు రాముడు సహస్రాక్షుడైన ఇంద్రునికి ముకుళిత హస్తాలతో సమాధానమిస్తూ, ఓ స్వర్గాధిపతి, నీవు నా పట్ల నిజంగా సంతుష్టుడివైనట్లయితే దయతో ఆ బ్రాహ్మణ పుత్రుడిని మరల సజీవునిగా చేయి. నా స్వీయ దోషం వలనే ఆ బాలుడు మరణించాడు. అతన్ని పునర్జీవితునిగా చేస్తానని ఆ బ్రాహ్మణునికి నేను వాగ్దానం చేశాను. ఓ సురశ్రేష్ట, దయచేసి నా పలుకులను సత్యవచనాలు కానివ్వు అని ప్రార్థించాడు. ఇంద్రుడు సంతోషంగా బుదిలిస్తూ, ప్రియమైన ప్రభు, ఆ బిడ్డ ఇప్పటికే పునర్జీవితుడై తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకోవడం నిశ్చయంగా జరిగింది. శూద్రుని శిరస్సు నేలకూలిన వెంటనే ఆ బాలుని ప్రాణం తిరిగి వచ్చింది అన్నాడు. కొన్ని సంవత్సరాల అనంతరం రాముడు ద్వాదశ వర్ష జలాంతరవాసంలో తపస్సాధనలకు అప్పుడే పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. పుష్పగ్రహంపై దేవతలతో కూడి ఆయన ఋషియాశ్రమానికి చేరుకున్నాడు. అంతట శ్రీరాముడు పూజ్యభావంతో మహర్షికి శిరసా ప్రణామం చేయగా, మహర్షి సముచితమైన అతిథి మర్యాదలతో రామునికి స్వాగతమిచ్చాడు. ప్రియమైన దేవ, నా గౌరవ అతిథిగా నీవిక్కడకు రావడం నా మహాద్భాగ్యం. పూర్వం విశ్వకర్మచే రూపొందించబడిన ఈ స్వర్ణాభరణాలను స్వీకరించడం ద్వారా దయచేసి నన్ను ధన్యునిగా చేయి అని అగస్త్యుడు అన్నాడు. రాముడు సమాధానమిస్తూ, ప్రియమైన మహర్షి, బ్రాహ్మణులకు మాత్రమే దానాలను స్వీకరించడానికి అనుమతి ఉంది, కానీ క్షత్రియులకు లేదు. నేను స్వీకరించదగిన ఏకైక బహుమానం నీ విలువైన ఉపదేశ వచనాలు మాత్రమే అన్నాడు. అందువల్ల అగస్త్యుడు, ప్రియమైన రామ, సత్యయుగంలో రాజులు ఉండేవారు కాదు. అందువల్ల ఒకనాడు ప్రజలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమకు ఒక పాలకుని నియమించవలసిందిగా ఆయనను అభ్యర్థించారు. అందుకు స్పందిస్తూ బ్రహ్మదేవుడు ముఖ్య దేవతలను పిలిచి వారి దివ్యశక్తుల్లోని వివిధ భాగాలను దానం చేయమని వారిని ఆదేశించాడు. అనంతరం బ్రహ్మదేవుడు తుమ్మగా ఆయన నాసిక రంధ్రాల నుండి క్షుపుడనే రాజు ఉద్భవించాడు. క్షుపుడు భూమండలాన్ని పాలించడానికై ఇంద్రుని శక్తిలోని అంశాన్ని, తన దేహ పరిరక్షణకు వరుణుని శక్తిలోని అంశాన్ని, ఐశ్వర్యవంతుడి ఉండటానికి కుబేరుని శక్తిలోని అంశాన్ని, నేరస్తులను దండించడానికై యమధర్మరాజు శక్తిలోని అంశాన్ని బ్రహ్మదేవుడు క్షుపునికి ప్రసాదించాడు. ప్రియమైన శ్రీరామ, అదే భావనతో నీవు ఈ దివ్య ఆభరణాలను నా నుండి స్వీకరించాలి అన్నాడు. రాముడు, ప్రియమైన మహర్షి, నీ మాటలకు తలవగ్గి ఈ ఆభరణాలు స్వీకరిస్తాను. ఇప్పుడు దయచేసి ఇవి నీ వద్దకు ఎలా చేరాయో వివరించు అని అడిగాడు. అగస్త్యుడు ఇలా సమాధానమిచ్చాడు. పూర్వం నేటి త్రేతాయుగంలోనే నేనే విపులారణ్యంలో తపస్సాధనలు చేశాను. తొలుత కుతూహలంతోనే ఈ అరణ్యంలో ప్రవేశించాను. అలా నాకు ఒక నిర్జనమైన మనోజ్ఞమైన ఆశ్రమం కనిపించింది. అయితే ఆ రాత్రి అక్కడనే గడిపిన మీదట నాకు నేలపై పడి ఉన్న ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం యొక్క సౌందర్యానికి నేను చిగుతున్నయ్యి కొంతసేపు తదేకంగా దానిని వంక చూశాను. అంతలో అకస్మాత్తుగా ఒక దివ్యరథం ఆకాశం నుండి అవతరించింది. అందులో ఒక తేజవంతుడైన పురుషుడు ఉన్నాడు. గంధర్వులు, అప్సరసులు గాన నృత్యాలతో అతన్ని పరివిష్టించి ఉన్నారు. ఆ తేజోమయుడు రథం నుండి దిగి ఆ కళేబరాన్ని భక్షించసాగాడు. అది చూసి నేను ఆశ్చర్యం చెంది, అయ్యో, ఇలాంటి ఘోరకృత్యం ఎందుకు చేస్తున్నావయ్యా అని అతన్ని ప్రశ్నించాను. ఆ పురుషుడు సమాధానమిస్తూ, ఓ మహర్షి, నా పేరు శ్వేతుడు. కీర్తిశాలి అయిన సుదేవుని పుత్రుణ్ణి.
నా సోదరుడు సురధుడు నా తండ్రి మరణాంతరం పౌరులు నన్ను రాజుగా చేశారు. అంతటా సుదీర్ఘకాలం పరిపాలించిన మీదట నా జీవితకాలం ముగియున్నదని భావించాను. అందువల్ల రాజసింహాసనంపై నా సోదరుడైన సురధుణ్ణి ప్రతిష్ఠించిన మీదట నేను అరణ్యానికి విశ్రమించాను. చివరకు 3000 సంవత్సరాలు కఠిన తపస్సు ఆచరించిన తర్వాత బ్రహ్మలోకానికి అధిరోహించాను. కానీ అప్పటికీ నన్ను విపరీతమైన ఆకలి దప్పుల బాధలు వేధిస్తుండడం చూసి ఆశ్చర్యపడ్డాను. అందువల్ల నేను, ఓ ప్రియమైన బ్రహ్మదేవ, అత్యున్నతమైన నీ లోకంలో నివసించే వారెవరికి ఈ బాధలు లేవు కదా, మరి నేను ఆకలి దప్పులతో బాధ చెందటానికి కారణమేమిటని ప్రశ్నించాను. అందుకు పితామహుడు, ఓ శ్వేత, నీవు బహుదీర్ఘకాలం తపస్సాధనలో ఆచరించినప్పటికీ నీవు ఎన్నడూ దానం ఇవ్వలేదు. ఈ కారణం చేతనే నీవు ఇక్కడ బ్రహ్మలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆకలి దప్పులు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు నీ బాధోపశమనార్థమై నరమాంసమే నీ భోజనంగా ఉండాలని విధిస్తున్నాను. ఓ రాజా, అగస్త్య మహర్షిని నీవు కలుసుకునే వరకు ఈ శాప ప్రభావం నీవు అనుభవిస్తావని సమాధానమిచ్చాడు. అంతట అగస్త్యుడు, ప్రియమైన శ్రీరామ, విధి ఏర్పరిచిన విధంగా ఒకనాడు నేను శ్వేతుణ్ణి కలుసుకోవడం జరిగింది. తన వేదన నుండి విముక్తుడైనందుకు కృతజ్ఞతా భావనతో అతను ఈ ఆభరణాలను తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు అని చెప్పాడు. ప్రియమైన మహర్షి, శ్వేతుడు పూర్వం తపస్సాధనలు ఆచరించిన ఈ స్థలంలో ఏ జంతువులు కానీ పక్షులు కానీ లేకపోవడానికి కారణమేమిటి అని రాముడు ప్రశ్నించాడు. అగస్త్యుడు ఇలా సమాధానమిచ్చాడు. ప్రియమైన రామ, 4 రకాల వృత్తి విధులతో కూడిన చాతుర్వర్ణ సామాజిక వ్యవస్థను ఏర్పరిచిన మనువు అనే పేరు గల ఒక గొప్ప మహారాజు సత్యయుగంలో ఉండేవాడు. అనంతర కాలంలో మనువు కుమారుడైన ఇక్ష్వాకునికి వారసత్వంగా రాజ్యం లభించింది. అతనికి 100 పుత్రులు కలిగారు. ఇక్ష్వాకుని కనిష్ట పుత్రుడు మందమతి అయి తన సోదరుల మాటను ఎన్నడూ పాటించేవాడు కాదు. అందువల్ల అతనికి దండుడనే పేరు వచ్చింది. దండుడు వింధ్య పర్వతాలకు సేవల పర్వతాలకు మధ్యలో విస్తరించిన రాజ్యాన్ని స్థాపించాడు. అతని రాజధానికి మధుమంత్రం అని పేరు. శుక్రాచార్యులు అతని ఋత్విజునిగా ఉండేవాడు. సుదీర్ఘకాలం రాజ్యాన్ని పాలించిన దండుడు ఒక రోజున శుక్రుని ఆశ్రమాన్ని సందర్శించడానికి వెళ్ళాడు. అతను రాగానే ఋషి యొక్క సౌందర్యవతమైన పుత్రిక అరజ అక్కడ ఒంటరిగా తిరుగుతుండటాన్ని చూడడం తటస్థించింది. ఆమెను సూచనది తడవుగా రాజు కామవశుడైనాడు. దండుడు బలత్కారంగా అరజను కౌగిలించుకొని ఆమెకు ఇష్టం లేకున్నా తన కోరికను తీర్చుకున్నాడు. అనంతరం రాజు తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. తరువాత కొద్దిసేపటికి ఒక శిష్యుడు జరిగిన విషయాన్ని శుక్రునికి తెలియజేశాడు. ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆయన పుత్రిక కన్నీరు కారుస్తూ ఉంది. ఋషి రాజుపై ఆగ్రహించి దండుని రాజ్యంలో అన్నీ పూడిపోయి సకల జీవాలు మరణించేలా ఇంద్రుడు 7 పాటు అతని రాజ్యమంతటా ధూళివర్షాన్ని కురిపించి ఘోర వినాశనం కలుగజేయుగాక అంటూ శపించాడు. అంతటి శుక్రుడు తన ఆశ్రమవాసులందరినీ ఆ అరణ్యం విడిచి వెళ్లమని ఆదేశించి అరజను మాత్రం అక్కడనే సమాధి స్థితిలో నివసిస్తూ ఉండిపోమని ఆజ్ఞాపించాడు. రామ, శుక్రుని శాపం శీఘ్రమే ప్రభావం చూపగా ఆనాటి నుంచి ఈ అరణ్యం దండకారణ్యంగా పేరుగాంచింది. శ్రీరాముడు ఆ రాత్రి అగస్త్యుని ఆశ్రమంలోనే గడిపి మరునాటి ఉదయం అయోధ్యకు బయలుదేరాడు. తిరిగి వచ్చిన కొద్దిసేపటికే శ్రీరాముడు రాజసూయ యజ్ఞం నిర్వహించాలన్న అభిలాషను వ్యక్తం చేశాడు. భూమండలంలోని రాజులందరిపై ఆధిపత్యం సాధించడం ద్వారా జగదేక చక్రవర్తి ఎవరో ఈ శ్రీలంకిష్టమైన యజ్ఞం నిర్ధారిస్తుంది. భరతుడు రామునితో, ప్రియాగ్రజ, భూమండలంలోని రాజులందరూ నిన్ను పితృతులినిగా గౌరవభావంతో చూస్తారు. అందువల్ల వారికి బాధ కలిగించేది ఏదీ నీవు చేయరాదు. ఈ రాజులంతా నీకు పూర్ణ విధేయులే గనుక ఈ యజ్ఞం చేసి వారి వినాశనానికి సిద్ధమంటూ వారిని భయపెట్టడం నీకు తగదు అన్నాడు. భరతుని సలహాను శ్రీరాముడు ఆనందంతో ఆమోదించాడు.
రాజసూయానికి బదులుగా అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని లక్ష్మణుడు ప్రతిపాదించాడు. అశ్వమేధ యజ్ఞం చేయడం ద్వారా పూర్వం దేవేంద్రుడు వృతాసుర వధ వల్ల కలిగిన పాప ఫలితాలన్నింటినీ నుంచి విముక్తుడైన విధానాన్ని లక్ష్మణుడు ఉదహరించాడు. ఇలాంటి యజ్ఞం ద్వారానే కర్దమని పుత్రుడైన ఇల్లుడు తన పురుషత్వాన్ని తిరిగి పొందిన విధానాన్ని రాముడు కూడా గుర్తు చేశాడు. శ్రీరాముడు లక్ష్మణుని ద్వారా వశిష్ఠ, వాసుదేవ, జాబాలి, కశ్యప మహర్షులను పిలిపించాడు. వారి ఆమోదాన్ని పొందిన మీదట ఆయన సుగ్రీవునికి, విభీషణునికి, తనకు మిత్రులైన ఇతర రాజులందరికీ ఆహ్వానాలు పంపించాడు. అంతటా యజ్ఞాశ్వాన్ని దాని ఇచ్చ మేరకు సంచరించడానికై విడిచిపెట్టడం జరిగింది. తదుపరి నైమిషారణ్యంలో ఆ మహాయజ్ఞం ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుండి మహారాజులు, యువరాజులు అసంఖ్యాకంగా రాగా భరత శత్రుఘ్నులు అమితమైన గౌరవాధారాలతో వారికి స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు. వారి సౌకర్యాలను చూడడానికి సుగ్రీవుణ్ణి, ఇతర వానరులను నియమించడం జరిగింది. ఋషుల సౌకర్యాలు చూడడానికై విభీషణనాథులు నియమించబడ్డారు. యజ్ఞ నిర్వహణ సమయంలో సమృద్ధిగా దానధర్మాలు, అన్న వితరణ జరిగాయి. ఏ ఒక్కరు కానీ నిర్లక్ష్యం చేయబడినట్లు కనిపించలేదు. వాస్తవానికి యజ్ఞశాల పరిసరాల్లో పర్వత ప్రమాణంలో ఎత్తుగా ధనరాశులు, వస్త్రరాశులు పేర్చబడ్డాయి. లక్ష్మణుని సంరక్షణలో యజ్ఞాశ్వం భూమండలమంతటా సంచరిస్తుండగా అలా ఒక పూర్తి సంవత్సరం పాటు వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు పఠనం చేద్దాం. మీరు కొత్తవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మొదటి నుంచి అన్ని వీడియోలు మీకు అప్డేట్లో ఉంటాయి. అలాగే మీకు నచ్చితే ఈ వీడియోలని లైక్ చేయండి. కనీసం రోజులో ఒక్కరికి షేర్ చేయడం ద్వారా వారికి కూడా ఈ వాల్మీకి రామాయణం వినేటువంటి అవకాశాన్ని మీరు కల్పించడం జరుగుతుంది. వారు కూడా మీలాగే అదృష్టవంతులుగా ఇవి వాల్మీకి రామాయణాన్ని వినగలుగుతారు. ఈ కలహాల కపటాల యుగంలో మనము ధ్యానం చేయలేము, తపస్సులు చేయలేము, యజ్ఞాలు చేయలేము. కనుక మనకి ఒక 500 సంవత్సరాలు క్రితం శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా భగవానుడు అవతరించి ఆయన రూపంలో మనకి ఈ కలియుగంలో హరినామానికి మించినటువంటి మార్గము లేదు అని తెలియజేసి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇవ్వడం జరిగింది. కావున కలియుగంలో సంకీర్తన యజ్ఞం మాత్రమే చేయగలము. అది హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని కనీసం రోజుల్లో మీరు 108 సార్లు చేయటానికి ప్రయత్నించండి. సమయం ఉన్నవారు ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. మనకి శ్రీమద్ భాగవతంలో చిన్నవాడైన భక్త ప్రహ్లాదుడు తెలియజేస్తున్నాడు, మన యొక్క కాలము, జీవించే కాలము ఒక 100 సంవత్సరములు అయినట్లయితే అందులో 50 సంవత్సరములు మనము నిద్రలో గడుపుతాము. 10 సంవత్సరములు బాల్యములోను, 10 సంవత్సరములు వృద్ధాప్యములోను, 10 సంవత్సరములు ఆటపాటలందు విద్యాభ్యాసములోను, అలాగే ఇంకా ఉన్నటువంటి 20 సంవత్సరములు ఉద్యోగ అన్వేషణలోను, వివాహము, పిల్లలు, ఇలా కుటుంబంతోనూ గడిచిపోతూ ఉంది. వ్యాపారము, ఉద్యోగము ఇలా గడిచిపోతుంది. కానీ భగవంతుని చింత అనేది ఎప్పటికీ చేయలేకపోయాము. తర్వాత వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలేస్తుండడం జరుగుతుంది. ఇలా 100 సంవత్సరాల కాలము గడిచిపోతుంది. కానీ కలియుగంలో
ఆయు ప్రమాణం తగ్గుతూ ఉంది. 100 సంవత్సరాల నుంచి 90, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. కానీ ఈ యొక్క జీవితము ఒక తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఏ క్షణంలో పోతుందో కూడా ఎవరికీ తెలియనటువంటిది. అందుకే భజహురే శ్రీనందనందన అంటే నందకుమారుడైన శ్రీకృష్ణుణ్ణి భజించమన్నారు. అందుకే కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. కావున మీరు తప్పకుండా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఆ విధంగా ప్రహ్లాదుడు తన 5 ఏళ్ల ప్రాయంలోనే తన గురువులు బయటికి వెళ్ళినప్పుడు తన స్నేహితులకి ఈ 100 సంవత్సరాల యొక్క జీవితాన్ని ఇలా తెలియజేస్తున్నాడు. అందరికీ శ్రీ నారాయణ మంత్రం తెలియజేసి, భగవంతునికి అనేక నామాలు కలవు, నారాయణ, అచ్యుత, కేశవ, మాధవ, ఎన్నో రకాలు అనంత నామాలు కలవాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని అయితే కలియుగంలో హరే కృష్ణ మంత్రం చెప్పారు కాబట్టి ఈ మంత్రాన్ని చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక చిన్న విన్నపము. నేను ఈ వాల్మీకి రామాయణం ఇప్పటికీ మొదలుపెట్టి 45-46 రోజులైంది. దయచేసి అందరూ కూడా నేను పఠనం చేయడంలో ఏమన్నా దోషాలు దొరిలే ఉంటాయి, మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. నేను ఒక సంకల్పం తీసుకున్నాను. ఈ కరోనా అనేది ప్రకృతి, భగవంతుని యొక్క ప్రకృతి ద్వారా ఈ యుగంలో ప్రవేశించింది కాబట్టి ఈ కాలంలో కనీసం రామాయణం, వాల్మీకి రామాయణాన్ని పఠనము చేయటం ద్వారా భగవంతుడు సంతృప్తి చెంది కొంచెం మేర అయినా, ఎందుకంటే మన భారతదేశము ఇతిహాసాలకు పుట్టినిల్లు, హిందూ దేశం పవిత్రమైన పుణ్యభూమి, ఎంతోమంది ఆచార్యులు, భక్తులు, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు ఇలా జన్మించిన మన భారతదేశం. ఈ వైరస్ మన దేశంలో అంత తక్కువలో స్థాయిలో ఉన్నా కూడా, కానీ మన ఊరు అనే మన గ్రామం అయినటువంటి ఈ కొండేపిలో కనీసం ఇది రాకుండా భగవంతుడు కాపాడాలని కోరుకుంటూ ఒక సంకల్పంతో నేను ఈ ప్రయత్నం చేశాను. నేను భక్తుడిని కాకపోయినా నా సంకల్పానికి చాలామంది వారి యొక్క కృపతో నన్ను ఆదరించడం జరిగింది. అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.